Hi friends, how are you? Welcome to RM Harvesting. Ela unnaru friends? Ee roju nenu maa terrace garden lo kaasinatvanti beerakayalu, bendakayalu mariyu chikkudukayalu, babbar chikkulu ee roju ee video lo meeku nenu chupistunnanu. First meeru chusaru kada beerakayalu ivvandi pindulu chin chin pindulu vastunnayi chaala adbhutanga kaasini చెట్టు కొంచెం పోతగాను అన్నట్లుగా చెట్టు చూస్తే చాలా చిన్నది ఉంది. ఆ కాయలు మాత్రం చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. రెండు కాయలు కూడా పిందులు వస్తున్నాయి. చాలా చాలా అద్భుతం. షార్ట్ పీరియడ్లో ఈ మొక్కలను పెంచడం, అది కూడా భూమిలో కాకుండా ఈ చిన్న చిన్న మరి సంచుల్లో వేసిన మట్టి చాలా అద్భుతంగా కాసినాయి. బీరకాయలు మీరు చూస్తున్నారు కదండి పిందులు, ఈ పిందులన్నీ కూడా చక్కగా చాలా బాగా ఫామ్ జర్మినేట్ అయినాయి. అన్నీ కూడా మరి అవి కొన్ని చూసారండి పిందులు ఎంత బాగా వచ్చినాయో. ముందు కూడా చూపించాను కదండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మరి అన్నీ కూడా పెరుగుతున్నాయి. నేను ఓన్లీ వాటర్ ఒకటి వేస్తున్నాను వీటికి. ఇదిగోండి ఈ వీడియోలో కనపడుతున్నాయి, ఇది బొబ్బర్ చిక్కుళ్ళు. ఈ పాదు ఇవ్వండి చూసారా పొడుగ్గా ఉన్నాయి. వావ్, రియల్లీ సూపర్. ఇవి ఆర్గానిక్ అంటే ఏ మందులు పిండి ఏమి వేయకుండా ఓన్లీ వాటర్తో నేను పెంచినటువంటి మొక్కలు ఇవి. చాలా అద్భుతంగా అన్నీ కూడా కాయలు కాస్తున్నాయి. నిజంగా చాలా సంతోషం కలిగింది వీటిని అన్ని చూసినప్పుడు. ఇవి కాసేవి కొంచెమైనా సరే ఇవి చూసినా నిజంగా ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఒక రైతు లేకపోతే ఒక వ్యవసాయదారుడికి పండినటువంటి మొక్కలు చూసినప్పుడు కాయలు రిజల్ట్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అది కొంచెమైనా అది చూసారండి వీటన్నిటి కూడా మరి పిందులు వస్తూ ఉన్నాయి. బీరపాదులన్నిటికి వన్ బై వన్ కనిపిస్తుంది కదండి. చాలామంది మరి మేము కూడా ఎలా పండించాలి ఎలాగండి అని అనుకుంటారు. అవి కొన్ని చూసారండి పిందులు చాలా సూపర్గా వచ్చినాయి. మరి ఈ టెర్రస్ గార్డెన్ నేను ఎక్కువ పెట్టుబడి కూడా ఏం పెట్టలేదు, దీనికి చాలా సింపుల్గా ఉపయోగించాను. ఆ ఇంట్లో ఉన్నటువంటి సంచులు తీసుకుని వేసానమాట అండి. ఇంట్లో మనకి బియ్యం సంచులు లాంటివి ఉంటాయి కదండి, అందులో మట్టి తెచ్చి వేసాను. ఇవి బెండకాయ మొక్కలు కనిపిస్తున్నాయండి. చాలా షార్ట్ పీరియడ్లో చాలా స్పీడ్గా వచ్చినాయి. వీళ్ళు కాయలు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. బెండకాయలు కూడా కాస్తున్నాయి, పూత వస్తున్నాయి. అప్పుడే చూడండి ఫ్రెండ్స్, అవి కూడా అందులో పూత కనిపిస్తుందండి. బెండకాయలు ముందు బీరకాయలు చూసినప్పుడు బెండపాదు బెండకాయ చెట్లు అవి కానీ ఇప్పుడే బెండకాయలు కూడా వాటికి వస్తున్నాయి చాలా సూపర్గా. చాలా సంతోషంగా ఉంది ఇవి చూసినప్పుడు నాకు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంటి దగ్గర ఏమి కాదు, చాలా సింపుల్. ఒక సంచులు బియ్యం సంచులు కానీ అంటే పెట్టుబడి లేకుండా చేయాలనుకునే వాళ్ళ కొరకు నేను చెప్తున్నాను. సంచుల్లో ఎందుకు వేయాలనుకుంటారు కొంతమంది, అలా కాదు. ఎవరికైనా పెట్టుబడి లేకుండా చేయాలంటే సింపుల్గా మీరు నేను ఎక్కువ ఇవి బొబ్బర్ చిక్కుడు పోదమాట అండి. ఇవి కూడా వస్తున్నాయి చాలా అద్భుతంగా. మళ్ళీ బెండకాయ చూసారండి, బెండకాయలు చిన్న చిన్న బెండకాయ విత్తనాలు కాయలు వస్తున్నాయి పూత. మరి ఇవి చాలా సింపుల్గా, ఎక్కువ ఖర్చు పెట్టలేదు నేను వీటికి. జస్ట్ ఆ సంచిలో బంకమట్టి వేసాను. విత్తనాలు బెండ విత్తనాలు, కొన్ని బీర విత్తనాలని, కొన్ని బొబ్బరి చిక్కు విత్తనాలు చల్లాను. అవి 2-3 డేస్లో ఫామ్ అయిపోయి జర్మినేట్ అయిని వాటికి డైలీ వాటరింగ్ చేశాను. ఇదిగోండి ఇవి ఇందులో కనిపిస్తుంది కదండి, ఇవి తోటకూర. మనకు వర్షాకాలం చాలా అద్భుతంగా వచ్చింది తోటకూర. మరి ఇంటి దగ్గరే మనం తయారు చేసుకున్నటువంటి తోటకూర మొక్కలు ఇవి. ఇవి మనం ఓన్గా తయారు చేసుకుని నిజంగా ఇంటి దగ్గర అవి వండుకుని తింటే చాలా అద్భుతం, నిజంగా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఎటువంటి ఎరువులు ఎలాంటి వేరే ఏ పిండి మందులు వేయకుండా పెంచినటువంటి మొక్కలు ఇవి. ఇవండి ఇందులో చూస్తున్నటువంటి ఇవి వంకాయ మొక్కలు, బ్రింజల్ వంకాయ మొక్కలు మాట్లాడి విత్తనాలు జల్లాను. చిన్న చిన్నగా జర్మినేట్ అయినాయి. ఇప్పుడు టోటల్గా ఇది ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదైతే మరి బొబ్బర్ చిక్కులు చూసారండి చాలా అద్భుతంగా అంత చక్కగా వచ్చింది. చూసారా బొబ్బర్ చిక్కులు అటువైపు కూడా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి ఇవన్నీ. ఇదిగోండి ఇదే మా
స్మాల్ టెర్రస్ గార్డెన్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇదంతా కూడా ట్రై చేయండి. మీరు కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కొరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.